హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయాస్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు తమిళనాడులో చూసిన నిజమే, నాకు కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అది వచ్చింది. అది నేను ఇంతకుముందు ఒక 2 ఇయర్స్ కంటే 2 సంవత్సరాలకు ముందు చేసిన వీడియోకు ఈరోజు నాకు స్ట్రైక్, కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వచ్చింది. అండ్ నేను ఈ వీడియో చెప్పేది మీకు ఒకటే, మీ యొక్క పాత వీడియోలు మీరు 1 సంవత్సరం క్రితం కానీ, 2 సంవత్సరాల క్రితం కానీ, 3 సంవత్సరాల క్రితం కానీ, ఒక 5 సంవత్సరాల క్రితం కానీ చేసిన వీడియోలు, పాత వీడియోలు ఉంటే మొత్తం చెక్ చేసుకోండి. ఇప్పుడు నా వీడియోకు చుట్టుపక్కల అమ్మాయిల నెంబర్ను ఎలా తెలుసుకోవాలా అని చెప్పి ఒక వీడియో చేసాను. దానికి మంచి రెవెన్యూ దాదాపు అంటే 1 లాక్ 2 లాక్ దాకా వ్యూస్ వచ్చినాయి. మంచి దాని ద్వారా ఒక నాకు తెలిసి ఒక 20-30 వేలు అయితే సంపాదించాను. ఇప్పుడు నాకు కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వచ్చింది. ఇప్పుడు ఎప్పుడో 2-3 ఏళ్ళ క్రితం చేసిన వీడియోకు ఈరోజు నాకు స్ట్రైక్ వచ్చింది. అండ్ మీరు కూడాము ఇక్కడ అమ్మాయిల వీడియోలు కానీ, వేరే నెంబర్ ట్రాక్ చేయడం కానీ, 2 వారాల క్రితము, చాలా రోజుల కింద చేసిన వీడియో కూడా మొన్న 2 వారాల క్రితము ఒక స్ట్రైక్ వచ్చింది. అదొకటి ఇదొకటి మొత్తం 2 స్ట్రైక్లు ఉన్నాయి నా ఛానల్లో. అండ్ అదే ఎలా అంటే, మన వేరే వాళ్ళ లొకేషన్ ఎలా తెలుసుకోవాలని చెప్పి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోకు నాకు మొన్న స్ట్రైక్ వచ్చింది. కాకపోతే నేను యూట్యూబ్లో చూస్తే వీడియోను ఒక 1-2 సంవత్సరాల క్రితం అప్లోడ్ చేశాను. కాకపోతే నాకంటే ఇంకా 3-4 సంవత్సరాల ముందు అప్లోడ్ చేసిన వాళ్ళ వీడియో కూడా ఉంది. కాకపోతే నాకు మాత్రం స్ట్రైక్ వచ్చింది, వాళ్ళకి రాలేదు. అంటే యూట్యూబ్ టీము, మనకు యూట్యూబ్లో రోబోట్ ఉంటాయి, అవి ఇంకా చెక్ చేసుకుంటూ వస్తాయి. చెక్ చేసుకుంటూ మెల్లమెల్లగా వస్తాయి. ఎప్పుడైతే మీ వీడియో దాకా వచ్చిందో చెక్ చేస్తే, రివ్యూ చేస్తే మీ వీడియో కూడా స్ట్రైక్, గైడ్లైన్స్ ఏదో ఒకటి వస్తుంది. ఈ లోపల మీరు మీ యొక్క ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీ యొక్క 800 వీడియోస్ ఉన్నాయి. మీకు ఎన్ని వీడియోస్ ఉన్నాయో నాకు తెలియదు. ఆ 800 వీడియోస్లో రీసెంట్గా చేసిన వీడియోలలో మీరు తప్పు చేయరు, ఎందుకంటే మీకు అన్నీ తెలుసుకొని మీకు ఒక ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ అండ్ ఎలా యూట్యూబ్ పద్ధతి ఏంటి, ఎలా చేయాలా, ఎటువంటి వీడియోస్ చేయొద్దు, ఎటువంటి వీడియోలు అప్లోడ్ చేయాలా, మొత్తం ఎడిటెడ్ తెలిసి ఉండొచ్చు. కానీ అప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో మంచి మంచి పెద్ద పెద్ద ఈ ఇప్పుడు చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు ఎందుకు కానీ పెద్ద పెద్ద యూట్యూబర్లు మిలియన్ మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్న వీడియో యూట్యూబర్లు ఆ రోజులలో వాళ్ళు తెలిసో తెలియక ఏదో ఒక వీడియోలు అప్లోడ్ చేసేవాళ్ళు. ప్రతి ఒక్కరు వచ్చింది ట్రిక్, మొబైల్ బ్యాటరీ గురించి ఎలా తెలుసుకోవాలా, లేక ఏంటి మనకు వాట్సాప్ ట్రిక్స్, యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క పెద్ద పెద్ద యూట్యూబర్లు అక్కడ నుంచి వచ్చి ఇప్పుడు వాళ్ళకు సబ్స్క్రైబర్లు ఎక్కువ పెరిగి వాళ్ళకు పేడ్ ప్రమోషన్లు కానీ, లేక అన్బాక్సింగ్ మొబైల్స్ కానీ వాళ్ళు కంపెనీ వాళ్ళు వాళ్ళకు ఇస్తున్నారు, వాళ్ళు రివ్యూ అన్బాక్సింగ్ చేస్తున్నారు. కాకపోతే అప్పట్లో ఎవరికి అంత సబ్స్క్రైబ్ లేకుండే, అన్ని వ్యూస్ లేకుండా, అన్ని డబ్బులు కూడా లేకుండే. ఇప్పుడు వాళ్ళకు సబ్స్క్రైబర్లు ఎక్కువ వచ్చేసి కంపెనీ వాళ్ళు డైరెక్ట్ వాళ్ళకు మీట్ అయ్యి కొత్త కొత్త మొబైల్స్, కెమెరాస్, అవి ఇవి ఇస్తున్నారు. అండ్ నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు కూడా ఒకప్పుడు తెలుసు తెలియక ఎన్నో తప్పులు చేసి ఇప్పుడు వాళ్ళు సరిదిద్దుకొని ఒక స్టేజ్కి వచ్చి అవన్నీ వదిలేసి ట్రిప్స్ అండ్ ట్రిక్స్ ఇవన్నీ వదిలేసి ఇప్పుడు వాళ్ళు అన్బాక్సింగ్ వీడియోలు, ఏదైనా కొత్త కొత్త మొబైల్లో ఉన్న ఫీచర్స్ చెప్తున్నారు. మనం కూడా ఏదో ఒక రోజు అక్కడికి వెళ్ళగలుగుతాము. కాకపోతే నేను చెప్పేది అంటే, నాకు రీసెంట్గా స్ట్రైక్ వచ్చింది, మీకు చూపిస్తాను స్క్రీన్లో చూడొచ్చు. నాకు చుట్టుపక్కల అమ్మాయిలను ఎలా వాళ్ళ నెంబర్లను తెలుసుకోవాలని చెప్పి వీడియో చేశాను, స్ట్రైక్ వచ్చింది. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఛానల్ ఉన్న ప్రతి ఒక్క వీడియో చెక్ చేసుకోండి. దాంట్లో ఏ చిన్న మిస్టేక్ ఉన్నా, ట్రాకింగ్ కానీ అది ఇది నెంబర్లు కానీ, ఇంకా ఏదైనా ఏదైనా చిన్నపిల్లలకు సంబంధించింది కానీ, ఇక ఏదైనా మంటలు కత్తులు ఇంకా కొట్టినట్టుగా తిట్టినట్టుగా ఏదైనా ఏ కొంచెం మీకు చిన్న డౌట్ వచ్చి, ఇప్పుడు ఉన్న రూల్స్ మొత్తం మీకు తెలిసే, ఈ రూల్స్ ప్రకారంగా మీరు చేసిన వీడియోలలో ఏదైనా చిన్న తప్పునా అని ఆ వీడియోని ఇప్పటికి ఇప్పుడే ఇదే సెకండ్లో డిలీట్ చేసేయండి, చెక్ చేసుకోండి. లేకపోతే ముందు ముందు నిజం చెప్తున్నాను, ప్రామిస్, మీరు చాలా అంటే చాలా బాధపడతారు. ఈ ఛానల్ ఒక స్టేజ్కి వచ్చినాక డిలీట్ అయిపోయినా కానీ, లేక స్ట్రైక్ వచ్చినా కానీ, ఒకటే ఛాన్స్ ఉన్నాయి. ఇప్పుడు 3 స్ట్రైకులు వస్తే ఛానల్ మొత్తం పీక్తుంది. కాకపోతే 2 స్ట్రైకులు వచ్చి ఒక స్ట్రైక్నా అని మన గుండె అనేది గుట్టగుట్టలా ఆడుతుంది. అందుకోసమే ఇప్పుడే మీ ఛానల్ ఉన్న వీడియోస్ మొత్తం చెక్ చేసుకోండి. దాని తప్పుంటే చిన్న మిస్టేక్ ఉన్నా కానీ ఇప్పుడు డిలీట్ చేసేయండి. దాని ద్వారా మా అంటే కొన్ని వ్యూస్ తగ్గుతాయి కావచ్చు. కాకపోతే మనకు ఇంకా ఛానల్ మన లైఫ్ ఎక్కువ ఉంటుంది. మనం ముందు ఇంకా వేరే కొత్త కొత్త ఇప్పుడు చేసిన వీడియోస్కి వ్యూస్ వస్తాయి, మనం డబ్బులు సంపాదించగలుగుతాం. కాకపోతే అలా చేయకపోతే ఉన్న ఛానల్ దొబ్బిపోతుంది. మళ్ళీ మనం ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి గ్రో కావాలంటే మనకు ఏం పడుతుంది, మనం సక్సెస్ అయ్యేదామో లేదు కూడా తెలియదు. ఫ్రెండ్స్, ప్లీజ్ చెప్పేది, నాలాగా చాలామంది పాత వీడియోలు ఉంటాయి. ఎగ్జాంపుల్ నేను ఇదే చెప్తాను, మనము వేరే వాళ్ళ లొకేషన్ ఎలా తెలుసుకోవాలని చెప్పి ఒక వీడియో చేస్తే స్ట్రైక్ వచ్చింది. నేను సర్చ్ చేస్తే ఇంకా చాలామంది వీడియోస్ ఉన్నాయి. వాళ్ళు అనుకుంటారు కావచ్చు, ఏ నేను ఇన్ని రోజులు అవుతుంది వీడియో చేసి, నాకు ఇప్పుడు దాదాపు అంటే అసలు వీడియోలకు కొన్ని కొన్ని ఒక 1 మిలియన్ 2 మిలియన్ 10 మిలియన్ దాకా వ్యూస్ వచ్చినాయి. అండ్ నా డిలీట్ కాదు, దీంట్లో ఏం తప్పలేదు. అండ్ రివ్యూ అయితే యూట్యూబ్ ఇప్పుడు ఎప్పుడో రివ్యూ వేసేసి నాకు స్ట్రైకో ఏదో వేసేది ఉంటుంది కదా, నాకు ఇలాగే ఉండిపోతా అనుకుంటారు. కాకపోతే ఇంకా ఇంకో 1 మంత్కో, 1 ఇయర్కో, 5 ఇయర్స్కో ఖచ్చితంగా 100% మీకు కమ్యూనిటీ గైడ్లైన్స్ కానీ స్ట్రైక్ కానీ ఏదో వస్తుంది. ఒకటి వస్తే ఏం కాదు, మళ్ళీ 3 నెలల లోపల ఎక్స్పైర్ అయిపోతుంది. మీ కిస్మత్ గిట్ట ఖరాబ్ ఉండి ఒకసారి చాలా వీడియోస్ ఉంటే ఒకసారి 3 వీడియోలకి మూడు స్ట్రైక్లు వేసినాకో పట్టుకో చెప్పి ఒకసారి డిలీట్ అయిపోతుంది, సెలవు పడిపోతుంది. అందుకోసమే నా ఒక రిక్వెస్ట్ చెప్తున్నాను,
చెక్ చేసుకోండి మీ వీడియోను, తప్పులు ఉంటే ఇప్పుడే డిలీట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో మాత్రం వింటే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.